టైంలో ఆరోగ్యాన్ని జాగ్రత్తగా కాపాడుకోవడం ముఖ్యం. అలాగే రోగనిరోధక శక్తి పెంచుకోవాలి. అప్పుడే ఏ జబ్బుల బారిన పడకుండా ఉంటారు. మందులతో పని లేకుండా వ్యాధి నిరోధక శక్తిని పెంచుకోవాలని చాలామంది కోరుకుంటున్నారు. తద్వారా కరోనా సహా 1000కి పైగా రకాల వైరస్లను ఎదుర్కోవాలనుకుంటున్నారు. మనం సరైన ఆహారం తినాలి. మన వ్యాధి నిరోధక శక్తిని పెంచుకుంటే ఇక మందులతో పని ఉండదు. మన శరీరానికి విటమిన్ సి బాగా అందితే అది కణాలకు బలం ఇస్తుంది. అప్పుడు వైరస్ కణం దగ్గరకు వచ్చినప్పుడు కణం దానికి లొంగదు. కణం లొంగకపోతే వైరస్ ఓడిపోతుంది, చనిపోతుంది. కాబట్టే మనం సి విటమిన్ ఉండే ఆహారం ఎక్కువ తీసుకుంటున్నాం. ఇదే పనిని జింక్ కూడా చేస్తుంది. ఇలాంటి వైరస్లు వచ్చినప్పుడు వాటిని చనిపోయేలా చేయడంలో జింక్ కీలక పాత్ర పోషిస్తుంది. జింక్ కోసం మనం జింక్ టాబ్లెట్లు వాడుతుంటాం. ఈ టాబ్లెట్ల వల్ల సైడ్ ఎఫెక్ట్లు ఉంటాయి. వాటికి బదులు జింక్ ఉండే ఆహారం తినడం వల్ల మంచి ప్రయోజనం ఉంటుంది. మన చర్మం, పాంక్రియాస్, లివర్, కిడ్నీలకు మేలు చేస్తుంది. డి విటమిన్ లాగా జింక్ అనేది ఎండలో లభించదు. అందుకే చాలా మందికి జింక్ లోపం ఉంటుంది. జింక్ కావాలంటే మనం ఆహారం తినాల్సిందే. జింక్ సరిపడా లేకపోతే డయేరియా సమస్య వస్తుంది. మనిషి ఎదుగుదల ఆగిపోతుంది. జుట్టు రాలుతుంది. కళ్ళు, చర్మం దెబ్బతింటాయి. వ్యాధి నిరోధక శక్తి తగ్గిపోతుంది. రోజు మగవాళ్లకు 11 మిల్లీగ్రాములు, ఆడవారికి 8 మిల్లీగ్రాముల జింక్ అవసరం. మాంసాల్లో జింక్ ఉంటుంది. కానీ శాకాహారులు జింక్ కోసం కొన్ని రకాల ఆహారాలు తీసుకోవచ్చు. శనగల్ని మన దేశంలో బాగానే వాడతారు. జింక్ కావాలి అనుకునేవారు శనగలు తప్పక తీసుకోవాలి. శనగల్లో జింక్తో పాటు ఐరన్, సోడియం, సెలెనియం, మాంగనీస్, రాగి ఉంటాయి. ఓ కప్పు ఉడికించిన శనగల్లో ఫైబర్, ప్రోటీన్, 2.5 మిల్లీగ్రాముల జింక్ ఉంటుంది. గింజల్లో కూడా జింక్ బాగా ఉంటుంది. పైగా వీటిలో ఫ్యాట్ తక్కువ, ప్రోటీన్, ఫైబర్ ఎక్కువ. కప్పు గింజల్లో 4.7 మిల్లీగ్రాముల జింక్ ఉంటుంది. మీరు వండే వంటల్లో ఇలాంటివి వీలైనంత ఎక్కువగా వేసుకోండి. గుమ్మడికాయ గింజల్లో కూడా జింక్ ఉంది. 28 గ్రాముల గుమ్మడికాయ గింజల్లో 2.2 మిల్లీగ్రాముల జింక్ ఉంటుంది. అలాగే ప్రోటీన్స్ 8.5 మిల్లీగ్రాములు ఉంటాయి. గుమ్మడికాయ గింజల్ని తరచూ తింటూ ఉంటే క్యాన్సర్ తగ్గే అవకాశాలు ఉంటాయని పరిశోధన తెలిపింది. జింక్ లోపం ఉన్నవారు రోజూ గుప్పెడు గుమ్మడికాయ గింజలు తినాలి. పుచ్చకాయ గింజల్లో పోషకాలు, జింక్, మాక్రోన్యూట్రియంట్స్ ఎక్కువ. కొన్ని గింజలు తిన్నా చాలు, 4 మిల్లీగ్రాముల జింక్ లభిస్తుంది. మీరు వాటిని ఎండబెట్టి రోజూ స్నాక్స్లా తినవచ్చు. గుమ్మడికాయ గింజలు వ్యాధి నిరోధక శక్తిని కూడా పెంచుతాయి, గుండెను కాపాడుతాయి. జనపనార విత్తనాల్లో కూడా పోషకాలు ఎక్కువే. ఇందులో కరిగిపోని కొవ్వు, జింక్ ఉంటాయి. 1 టేబుల్ స్పూన్ జనపనార గింజల్లో 1 మిల్లీగ్రామ్ జింక్ ఉంటుంది. ఈ గింజల్లో శరీరానికి అవసరమైన అమైనో యాసిడ్లు కూడా లభిస్తాయి. ఫలితంగా గుండె జబ్బులు వచ్చే అవకాశాలు తగ్గుతాయి. పెరుగు, సలాడ్లలో ఈ గింజలు చల్లుకుని తినవచ్చు. కిడ్నీ ఆకారంలో ఉండే బీన్స్, బ్లాక్ బీన్స్ లో జింక్ ఎక్కువే. ఇవి కరిగిపోయే, కరగని ఫైబర్, ప్రోటీన్స్, ఐరన్, ఫాస్ఫరస్, కాల్షియం వంటివి ఇందులో ఉంటాయి. ఇవి మొత్తం ఆరోగ్యాన్ని కాపాడతాయి. 1 కప్పు వండిన బీన్స్ లో 0.9 మిల్లీగ్రాముల జింక్ ఉంటుంది. ఈ రోజుల్లో ఓట్స్ చాలా మంది వాడుతున్నారు. వీటిని వండుకోవడం చాలా తేలిక. వీటిలో జింక్, ఫైబర్, ఫోలేట్, విటమిన్ బి6, బీటా గ్లూకాన్ వంటి పోషకాలు ఉంటాయి. 1 కప్పు ఓట్స్ లో 1.3 మిల్లీగ్రాముల జింక్ ఉంటుంది. జీడిపప్పులో మొక్కల ఆధారిత జింక్ ఉంటుంది. మీరు పచ్చిగా లేదా ఉడకబెట్టి లేదా వేపుకొని వీటిని తింటే మీకు 1.5 మిల్లీగ్రాముల జింక్ లభిస్తుంది. జీడిపప్పు మీలో మంచి కొవ్వును పెంచుతుంది, గుండె జబ్బులు రాకుండా కాపాడుతుంది. ఫ్యాట్ ఎక్కువగా లేని పెరుగులో మంచి బ్యాక్టీరియా ఉంటుంది. ఇది మన పొట్టలో చేరి కావలసినంత జింక్ అందిస్తుంది. 1 కప్పు పెరుగులో 1.5 మిల్లీగ్రాముల జింక్ ఉంటుంది. మీరు 100 గ్రాముల డార్క్ చాక్లెట్ తింటే మీకు 3.3 మిల్లీగ్రాముల జింక్ లభిస్తుంది. అయితే డార్క్ చాక్లెట్ లో క్యాలరీలు ఎక్కువ, షుగర్ కూడా ఎక్కువే. ఇందుకోసం అంతగా స్వీట్ లేని డార్క్ చాక్లెట్ ఎంచుకుంటే మంచిది.